करके शुभोदय। मैं मोदी भाग ना मैं मोदी भागा इपड़ आ सब पूर्ति इकड़ा मोदी भाग मैं अखन तम पुटी पोचा अब अखन तम तो नाइना ने अभी तरना बाटेमो बाधल को पड़ो एलो बंड चुटे नड़ता ना आर्रेन वेग में नड़व चत का अंटे चुप्तना शिव मीद पेल वाले पेर दिखा चल कंत्री चलमें मनूर को चूसती अंटे मुंपड़ा नक्षत्र पुराण आये पदा पैन बड़ी बैलदेरी तोपे बाटा सतोष तो कटोलेक वसल पेट्रोल वाग्ने वाग्न अब अखई दीर्घकाल दूरकालसमी तीन दिन अंटे बीयट पड़े दिन एक् चूस वास विरसों तरह मैं विरसों शब्द वस्तु तर पंडाकंटे आक मुद्र तरह पचे आ पचाकंत राी आकलैं इक मोद मोद चटना शरीर एलिए आय बाट की मंगल आर पड़ता आने दिन पकने मधु चटना मधु चुट एट आ मधु चटकार तेन तेजा वाली ये अत चुपकटा अब तमड़ना मल्लाव अटे जाग्रत श्रद्धा विना चोपे आत चूड़ एला कूसो रू उदय विकल्पी अंत आ चंद तोट इंका चंद्र इंका चुगरी गुंडम चट आम चट कोई आड़पड़ सिंगे गुणमाचुटे मोकल इपड़े तल मोकल मेप चटे चुनाव तरह अरे चूड़क एट मन ऊर पूर्ण राय वे मोपल वालू मोकपे चुटा प्रणा आड़पी वालू सूप तोटे दिखाई कूड़ इंदा नील समुद्रे नीर मोस्टे आय पट कटने पुण्य आदर चूस चूप तोटे कारजे गमन गमन अंत पक्न चरवे आ चर चूड़ इन निर समुद्र नील मोस्टी आ चर चूड़ नि समुद्र समुद्र नीलो नील
ఇక్కడ మనకు అలంకారం పరిచయం చేశాను అలంకారం చూడు ఆ చెరువు చూడు ఇప్పుడు నిండుగా నీల సముద్రం పోలె ఇప్పుడు नील समुद्र मूले नीर मोस्ट ఏకశిస్తుగా అంటే ఒకేసారిగా అని అంటారు ఏక
శిస్తుగా ఒకేసారి ఒకేసారిగా ఒకేసారిగా పాదరసం అనేది వంక పోస్తే పాదరసం అనేది కింద పోస్తే గనక ఆ ఎలా పాదరసం మెరుస్తుందో అలా చెరువుడంట వెన్నెలకి మెరుస్తుందంట ఇక్కడ వెన్నెల అని చెప్పి చెప్పాడు కదమ్మ అంటే వాళ్ళు పోయే సమయానికి వాళ్ళ పొరి మీద చేరే సమయానికి అది సాయంత్రం సమయం కావచ్చు రాత్రి సమయం కూడా అవుతుండొచ్చు కదా వెన్నెల వస్తుందండి ఆ వెన్నెలకి మెరుస్తుందంట చెరువు మొత్తం కూడా ఎట్లా మెరుస్తుందంటే పాదరసం కింద వస్తే కనుక ఎలా మెరుస్తుందో అలా మెరుస్తుందంట నెక్స్ట్ గది కాని ఇల్లకన్నానే పండగ కాదు అంటే ఇది ఒక జాతి నాన్న ఇల్లకన్న ప్రతిసారి పండగ కాదు ఇక్కడ ఇల్లకన్న అంటే ఇప్పుడు తర్వాత ఎందుకంటే అందరూ కూడా ఇళ్లలో పండగ వేసుకొని లేకపోతే ఎసిమెంట్తో పూజ చేసుకొని ఉంటున్నారు కాబట్టి తర్వాత చడుకుంటాం ఇల్లు పండగ వచ్చినప్పుడు లేదా శుభ్రంగా ఉండడానికి వారానికి ఒకసారి రోజుకి ఒకసారి కడుక్కుంటూ ఉంటారు ఇల్లు అయితే ఎనకటి కాలంలో ఇలా పండుగ వేయడం కానీ అలా లేకుండా అప్పుడు మన వాళ్ళు ఏం చేసేవారంటే పెండలు ఇల్లడు అలుకునేవారు అలా ఇల్లు అల్లుకొని ముగ్గురు పెట్టుకునేవారు అంటే ఇల్లు శుభ్రంగా ఉండడానికి మంచిగా అలుకునేవారు అయితే ఇల్లు ప్రతిసారి పండుగ ఏం కాదు అంటే పండగప్పుడు ఇల్లు అల్లుకోం కదా ఇల్లు సార్ పండుగ కాదు కదా అలానే ఈ చెరువు నిండగానే అందరూ హాయిగా ఉన్నారని మనం ఎప్పుడూ అనుకోవద్దు అయితే ఇక్కడ నేను చెప్తున్నాను ఈ పాయకుంటలకెళ్ళి పెద్ద పొరమాళ్ళు చెంగు చెంగున దిగుకుంటే ఎగిరి సన్న చేపలు బుక్కు బుక్కు అనుకుంటాను అనుకుంటాను లేతనే ఉండవి పాయకుంటలకెళ్ళి పాయకుంటలు పాయకుంటలు నీటి కుంటలు నీటి కుంటలు అంటాం నీటి గుట్టలు అంటామా పెద్ద కొరమాన్ చేపలు అంట కొరమాన్ అంటామా చేపల్లో ఒక జాతి కొరమాన్ చేప పెద్దగా అవి చెంగు చెంగునే అవుతుంటాయి అంటే నీళ్ళ నుంచి పైకి వేసి దూముతుంటాయి అన్నమాట అలా దూముతున్నాయి ఎగిరి ఏం చేస్తున్నాయి సన్న చేపలు అంటే చిన్న చేప ఉంటాయి కదా ఆ చేపలను క్యాచ్ చేసుకుంటే పట్టుకొని గుట్టు గుట్టుకొని మింగుతున్నాయి అంటే వాటిని గుట్టున మింగేస్తున్నాయి మింగేస్తూ సుడిగుండాలు లేకపోతేనే ఉండవు సుడిగుండాలు అంటే ఈ బతిపాలు అంటే నీటి గుంటలో ఉన్నటువంటి కొరమాన్ చేపలు చుమచుకుని ఎదుర్కొంటూ చిన్న చేపని ముందుతూ ఇబ్బంది పాలు చేస్తున్నాయి వేటి ఇబ్బంది పాలు చేస్తున్న పొరమాన్ చేప అంటే చిన్న చేపని ఇబ్బంది పాలు చేస్తున్నాయి మనం ఏమర్థం చేసుకోవచ్చు ఒకసారి ఊహించండి మీరు అంటే పెద్ద కొరమాన్ చేపలు అంటే పల్లెటూరులో ఉండేటటువంటి పెద్ద మనుషులు కావచ్చు లేదా ఒకప్పుడు మోతకొరకు ఉండేవారు వారు కావచ్చు పెద్ద కులవారు కావచ్చు ఇలాంటి వారిని పెద్ద చేపలతో పోల్చి చిన్న చేపలు అంటే తక్కువ జాతి వాళ్ళు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళని చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు ఆ పెద్ద జాతి వాళ్ళకి తెలియదు మూతకొరలకు తెలియదు వీళ్ళందరూ కూడా చిన్నవాడిని సామాన్యుడిని ఇబ్బంది పాలు చేస్తున్నారని చెప్పడానికి ఒక ఉదాహరణగా అక్కడ వాడా జరిగిందమ్మ నెక్స్ట్ గమిన బుడ్డెలుగులు చెదల కుప్పలను గోళగీకి పుట్టకు పుట్ట పెరుగుల తెట్టెలను పెట్టిన చాలక చెట్ల సిగలకి ఎగవాకి జంటి తేనెల ఆ పూటను చుట్టుకున్న సాలక ఆ పూట కళ్ళు పట్టి ఈత రొట్టి కోసం వీడికి ఆడికి కాలుగారి పిల్లలోని ఆశ కోసం ఏముండవు ఇక్కడ గమిన బుడ్డెలుగులు గమిన్న అంటమ్మా గుహళ్ళు గుడ్డెలుగులు
పిల్లలు ఏం చేస్తున్నారంట ఆ ఎలుకమంటి పిల్లలు చెలకుట్టాలి అంటే చెలకుట్టు గురించి తెలుసు కదా ఆ పురుగులు తింటాయి అవి ఏం చేస్తున్నాయి ఆ పుట్టని గోళతో గీకుతున్నాయి పెరిగిన పుట్టనల్ల గోళతో గీకి ఆ పుట్టలో ఉన్నటువంటి ఏమంటారంటే చెదల పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులను తింటూ ఉన్నాయంట ఆ మెక్కింది చాలా అంటే తిన్నది చాలా ఏం చేస్తున్నాయి చెట్ల సిగల మీగవాకి జంతి తేనెలు ఆ పుట్టం జుల్లుకున్నది చాలట చిటారు కొమ్మలు చెట్లెక్కేసి చిటారు కొమ్మలు తేనె తెట్లు ఉంటాయి కదమ్మా ఆ తేనె తెట్లలో ఉన్నటువంటి తేనె మొత్తం కూడా తాగేసి అనమాట తాగింది కూడా సరిపోక ఏం చేస్తున్నారు ఆ మూట కళ్ళు కట్టిన ఈత రొట్టి కోసం వీడికి ఆడుపు కాలు కానీ పిల్లలో ఆశ కోసమే ఉంటాయి ఏ పుట్టి కాకుండా కళ్ళు రొట్టు కట్టాలి అంటే ఇక్కడ ఈత చెట్టు అని ఇచ్చాను ఇక్కడ ఈత చెట్టు కూడా ఈత చెట్టు కూడా కళ్ళు వాడతాయి కదా ఆ ఈత కళ్ళు కోసం ఆ రొట్టు కొడతారు కదా ఆ ఈత కళ్ళు తాగాలని చెప్పేసి ఏ జాతులు ఇక్కడ ఎలుగుబంటి పిల్లలు తాగాలని చెప్పేసి కాలువారి పిల్లలు అంటే అక్కడికి ఇక్కడికి ఆడి ఏంటి కాలువారి పిల్లలు ఆశ్వాసం ఏమంటే ఇక్కడికి అక్కడికి మంచి చోట్ల తిరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఆశపోయడం అనేది ఒక జాతీయ అండర్లైన్ చేసుకున్నాను అందరూ ఆశపోయడం అనేది ఒక జాతీయ ఆశపోయడం అంటే నేను చెప్తున్నాను బట్టలు వేసే వాళ్ళు ఏం చేస్తారు ఈ ఒడికినటువంటి దారాన్ని కుదురుకు చుడతారు కుదురు చుట్టిన తర్వాత నేయవలసినటువంటి బట్టల పొడుగు ఉంది కదా ఆ బట్టల పొడుగును అనుసరించి ఏం చేస్తారు దారాన్ని వరుసగా అమరుస్తారు అన్న అక్కడికి చూసే ఉంటారు పడుగు పెడతారు పడుగు పెడతారు అన్న ఆ పడుగు పెట్టి దారాన్ని మొత్తం కూడా సరి చేస్తూ ఉంటారు ఒక్క దారాన్ని సరి చేస్తూ ఉంటారు అక్కడ చిక్కుబడిందేమో చూస్తూ ఉంటారు అట్లా చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తిరుగుతూ ఉంటారు నాన్న ఎక్కడ దారి పోయిందనుకో దాన్ని మూడు వేయడం మూడంటే లేదు నాన్నలు ఇట్లా ఒక దాని అన్నది టచ్ చేసి అనుకుంటారు అలా వేసుకోండి దారం దారం తిరిగిన చోట మళ్ళా లేదు మళ్ళీ ఎక్కడి నుంచి అడిపోతున్నారు అట్టి నుంచి ఇటు వస్తుంటారు దాని ఏమంటారంటే ఆశ పోయడం తిరిగిన ప్రదేశానికి మళ్ళీ తిరగడం లేదు తిరగడం అనమాట ఇవన్నీ మళ్ళీ తిరగడమే ఉండాలంటే ఆశ పోయడం అంటారు అలానే ఇక్కడ ఎలుగుబంటి పిల్లలు ఏం చేస్తున్నాయంటే ఈత పళ్ళు కోసము ఆడికి కాలుగారిన పిల్లలే కాలుగారిన పిల్ల ఒక దగ్గర ఉంది అన్నమాట అది కాలు కాలుతున్నా కానీ తిరుగుతూనే ఉంటుంది అనమాట ఆ బాధ కట్టుకోలేక అలా ఆ ఎలుగుబంటి పిల్లలు కూడా తిరుగుతున్నాయి వేటి కోసం తిరుగుతున్నాయి కళ్ళు కోసం తిరుగుతున్నాయంట నెక్స్ట్ అని మనసులో అనుకుంటా ఆ బుడ్డేలను చూసే కంటిని అట్లా మీటి సాధించేటలకు గట్టు మీద జారడు బండలంత అలుగుతుంటే కాడ చిత్త కళ్ళు ఆ కాదు ఆడది అప్పుడు ఈయనతో ఏమి కళ్ళు దాని పొట్టాపతి గ్రాండ్ గ్రాండ్ మనుకుంటా తన పొట్టను పుట్టిన తన పూలని నమ్మభూమిలో చూస్తుండది నాన్న ఇది ఎవరు చెప్తున్నారంటే మనసులో అనుకుంటుంది రచయిత్రి రచయిత్రి ఎవరమ్మా పాకాల యశోధరెడ్డి గారు మనసులో అనుకుంటున్నారు ఆ బండిలో కూర్చుంది ఈవిడ ఏమన్నా రచయిత్రి ఆమె అనుకుంటుంది అనుకుని మనసు అనుకుంటూ గుడ్డలు కూడా చూసే గుడ్డలు ఎలుగుబంటి పిల్లలు చూసేటటువంటి కంటితోటి అట్లా మీది మీదికి చూసుకుంటూ వెళ్ళింది సారిచ్చేటలకు అంటే చూసే సమయంలో అలా ఎలుగుబంటి పిల్లలు చూస్తూ చూస్తూ అలా చూసే సమయంలో గట్టు మీద ఒక జారుడు బండి ఉందంటమ్మ ఆ జారుడు బండి వెనకాలంట ఒక చిరుత గండు అని వచ్చింది ఫస్ట్ చిరుత గండు అంటే మగపులి అని అంటారు చిరుత గండు అనుకుంది మగపులి ఏమో అనుకుంది ఫస్ట్ కానీ తర్వాత చూసేసరికి అది మగపులి కాదు ఆడది
ఎందుకు ఆడదని ఆమె అనుకుందంటే అక్కడ అంటే దాని పిల్ల ఉందంట అప్పుడు ఈయనంట ఆ ఆడపుడి ఈయన కాబట్టి పిల్ల దాని పక్కన ఉన్నాయి అప్పుడు ఈయనేమో కానీ అది పొట్టాపతికి 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 పొట్టా ఆపతికి అంటే ఆపతి బాధకు తన పిల్లని తనే నమ్మి ఉండాలని చూస్తూ ఉందంట పులి ఆ పక్కనే బొర్ర పోతును ఆ అమాంత మంతు గుడికలు మింగినట్లు మింగిన దాసభావం సీకల చుట్టూ తీగోడు చూచుకున్నది దాని పక్కనే బొర్రపోతును మొత్తం అమాంత మింగినటువంటి దాసభావం ఏది మామంత దాసభావం మింగోనన్నా ఇక్కడ కొండచిలు లాంటి మింగుతూ ఉంటాయి అయితే మింగేసి సీకర చెట్టు ఒక చెట్టు ఉందంట అక్కడ సీకర చెట్టు అనేది ఆ చెట్టుకి తీగలు ఎలా చుట్టుకుంటాయో ఈ తాసుబాము కూడా అలా చుట్టుకొని ఉందంట తిన్నది అరవై పూర్వము గురిగింజలో గుడ్డు మిక్కు మిట్టుకున్న మెట్టరించుకుంటా చుట్టూ చుట్టకుదిలోనే చుట్టుకుని అతి గతి ఎదురుకుండా పడ్డాయి ఇక్కడ పూర్వము ఉందంటమ్మా మట్టుపాము అంట బొట్టకాయ పాము అంట అనుకుంటారు అదంట గురిగించ గురిగించలు ఉంటాయి ఆ గురిగించ లాంటి గుడ్లునే అంట దానికి మిట్లు మిట్లు చూసుకుంటూ అదేం చేసుకుంటుంది చుట్ట కుదిరోలే చుట్ట కుదిరి ఉంటాయమ్మా ఇది చుట్ట కుదురు అంటే నిద్ర బిన్నె పెట్టుకుంటారు కదమ్మా పిండి పెట్టుకున్న సుట్ట పుదులు పెట్టుకొని పిండి పెట్టుకుంటా నెక్స్ట్ మరి ఇళ్ళలో కుండలు ఉన్నాయి అనుకుంటున్నానా కుండల్లో లాస్ట్ కింద ఇలా బొడుపులా ఉంటుంది కాబట్టి కుండ నేల మీద పడితే అది నిలవదు సరిగ్గా నిలబడదు కాబట్టి చుట్టూ కుదురు కుదురు లాంటిది తాటి కమ్మలతో తయారు చేస్తానన్నా తయారు చేసి చుట్ట పుదులు పెట్టి దాని మీద పెడుతూ ఉంటారు ఆ కుదురు ఇలా ఉంటుంది కొంతమంది ఇప్పుడు తాటికమ్మతో తయారు చేసి ఉంటాయి ఇంకేంటంటే ఇప్పుడు బిందె మీద పెట్టుకోవాలనుకోండి ఒక బట్ట తీసి ఉంటారు టవల్ అనేది తీసుకొని దాన్ని చుట్టుకొని ఇలా పెట్టుకుంటారు చుట్ట కుదురులాగా చుట్ట కుదురు ఏ విధంగా ఉంటుందో అలా అది అతీగతిగా ఆడ నక్కలు పొంచుకొని అదులు దాస్తున్న పాలిపోయే అనబడుతుంది ఏముంది అక్కడక్కడంట నా నక్కలు ఉన్నాయి కదా నక్కలు పొంచుకొని అదులు దాస్తున్నట్టు పాలిపెర గుత్తులు గుత్తు చిత్ర ఆనవాళ్ళు అని కూడా అంటాము ఆనవాళ్ళు నక్కలు తిరుగుతున్నటువంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయంట అక్కడ ఇదమ్మా ఈరోజు మనకి ఏమి నేర్పిస్తున్నాయో టీచర్ హోమ్వర్క్ తీసుకున్నా పేజీ నెంబర్ 38లో లాస్ట్ పేరాగ్రాఫ్ నుంచి నేను ఇప్పుడు చెప్పిన దాన్ని పాలు పేర కళ్ళ వాడతనే ఉంది వరకు నానా అందరికి ఏది ఆధారమైంది రెండవది చెరువు దేని వలె వెన్నెలకు మెరుస్తున్నది గుహల్లో ఉన్నటువంటి గుడ్డెరువులు ఏం చేస్తున్నవి పులి తన పిల్లల్ని నమిలి మింగాలని ఎందుకు చూస్తున్నది
వేటి పాలు పెర కనిపిస్తున్నది. థ్యాంక్ యూ నాన్న.